వేణుస్వామి పరిచయం అక్కర్లేని మనిషి, అడిగినోళ్ళ జాతకాల కంటే అడగనోళ్ళ జాతకాలు చెప్పి పాపులర్ అయిన జ్యోతిష్యుడు. ఈయన ఏదన్నా చెప్తే అది అస్సలు జరగదని మామూలు కూడా డిసైడ్ అయ్యేంత స్టేజ్కు జ్యోతిష శాస్త్రాన్ని పట్టుకొచ్చిన మహానుభావుడు. గసోంటి మనిషి బిగ్ బాస్ లకు పోతే ఎట్లుంటది? బిగ్ బాస్ వాళ్ళు కూడా గదే ఆలోచన చేస్తురట. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ గురించి ఇప్పటి సందే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రొచ్చు రొచ్చు అయిన వాళ్ళే బిగ్ బాస్ కు బిర్యానీ బువ్వలెక్క కాబట్టి అసంటోళ్ళ కోసమే చూస్తురట. ఇంక అందులో మొదటి పేరు అడిగినోళ్ళ కంటే అడగనోళ్ళ జాతకాలు చెప్పి మందితోటి తిట్టు తినే అపర జ్యోతిష్యుడు వేణుస్వామి గారు ఉన్నారు కదా, అగో ఆయన బిగ్ బాస్ కొంపలకు పట్టకపోదా అని ప్లాన్లు వేస్తున్నారట. మరి ఇదే స్వామి గారు ఇంతకు ముందు నా చైతన్య సమంత పెళ్లి పెటాకులు అవుతుందని అనుకొచ్చిండు. ఇక నిజంగానే వాళ్ళు ఇడిపోయే వరకలు అగో నేను చెప్పలేదా అని దాన్ని కూడా ఆయన ఖాతాలు వేసుకుని సెలబ్రిటీ కస్టమర్లను పెంచుకున్నాడు. మరి అసంటి మనిషి ఆ కొంపలకు పోయి నాగసార్కి ఎదురు పడితే ఏమన్నా ఉన్నదా? ఏమైనా కొడుకు పెళ్లి ఎత్తిపోతుందని గంత పైశాచికం ఆనందం ఏందా నీకు అని అడుగుతాడా భయ్యా అని ముచ్చటినంగానే కొంతమంది క్యాజువల్ డౌట్లు వస్తున్నాయట. అదిగాక అఖిల్ కూడా దరిద్రం దశావతారం వేసుకుని ఉన్నది, అందుకే హిట్లు వస్తలేవని అన్నాడు కదా, దాని కూడా చదువుతాడా అని అనుకుంటురాట. ఒకవేళ స్వామిగారు హౌజులకు పోయినా టాస్క్ ఆడమంటే ఎవరు గెలుస్తారో ముందుగా అని చెప్పి అగో నేను చెప్పలేదా అని సైలెంట్నే ఉంటాడు కావచ్చు అని కారెడ్డాలు ఆడుతున్నారు కొంతమంది. లేదు, స్వామివారు టాస్క్ ఆడమన్నా కూడా వాళ్ళ చేతులు చూసుడే టాస్క్ పెట్టుకుని పేమెంట్ హౌజులకి వెళ్ళి బయటకు పోయినాక ఏమని అంటాడు కావచ్చు అని జోకులు వేసుకుంటారు ఇంకొందరు. ఏమైనా కూడా ఓ జ్యోతిష్యుడు నెటిజన్ల తోటి ఇంత జోకులు వేసుకునేంత కామెడీ పీస్ గా మారిందంటే శాస్త్రం మీద స్వామి గారికి ఉన్న పట్ట అసుంటిది అని అనుకుంటే కామెంట్లు చేస్తున్నారు ఇంకొందరు. మరి చూడాలని నిజంగానే ఆ పెద్ద కొంపల ఊతలా ఉత్త ముచ్చటేనా అన్నది.